Hello friends, welcome back to GPS.in channel. So, in this video, Royal Enfield Classic 350 single disc recall gurinchi meeku complete detailed video untundi. So, Royal Enfield September 1st nunchi meeku December 5th varaku evaithe vehicles manufactured and delivered aina vehicles evaithe unnayo single disc variant specially Royal Enfield lo. So, dani recall అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో దీని ఇష్యూ ఏంటంటే రియర్ డ్రమ్ బ్రేక్లో ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఓన్లీ ఫర్ క్లాసిక్ వేరియంట్ మాత్రం, న్యూ రీబోర్న్ క్లాసిక్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి పార్ట్ ఏదైతే ఉందో మీకు 50 రూపీస్ ఉంటుంది. సో మీరు రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ విజిట్ చేసినా కానీ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసిస్తారు. సో ఇది వచ్చేసి స్వింగమ్. స్వింగమ్లో ఏదైతే మీకు బ్రాకెట్ ఇప్పుడు మీరు చూసినారో ఆ బ్రాకెట్లో గ్యాప్ ఉంది, అంటే మీకు దాంట్లో గ్యాప్ ఉండడం వల్ల ఎప్పుడైతే మనం బ్రేక్ అప్లై చేస్తామో ఆ బ్రేక్ ప్రెషర్ వల్ల ఆ బ్రాకెట్ అనేది బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ అండ్ ఆల్సో మీకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ బ్రాకెట్లో ఒక బ్లాక్, ఒక మెటల్ బ్లాక్ని పెట్టి దాంతోపాటు ఒక 2 స్క్రూస్ వచ్చాయి, ఆ స్క్రూస్ని ఫిట్ చేస్తున్నాం ఎల్లన్కి హెల్ప్తోని, సో దట్ ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది మెటల్ పార్ట్తోని. సో మీకు బ్రేక్ అప్లై చేసినప్పుడు అది మీకు డ్యామేజ్ కాకుండా, అంటే బెండ్ కాకుండా ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో దీనివల్ల మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ రీకాల్లో ఈ యొక్క బ్లాక్ మాత్రమే ఫిక్స్ అవుతుంది, బట్ మిగతా ఏం ప్రాబ్లమ్స్ లేవు. రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే అనౌన్స్మెంట్ చేసిందో ఇదే అది రీకాల్ ఇష్యూ. సో ఈ రీకాల్లో అరౌండ్ 26,300 యూనిట్స్ వెహికల్స్కి సేమ్ ఇలాంటి పార్ట్ మాత్రం రీప్లేస్ అవుతుంది, జస్ట్ ఒక మెటల్ బ్లాక్ మాత్రమే అక్కడ ఫిక్స్ అవుతుంది. సో అది ఎంటీగా ఉండడం వలన అది ఏంటంటే మీకు ప్రెషర్ తట్టుకోలేక జెల్ మీకు ఈజీగా బెండ్ అయిపోతుంది. సో ఆ మెటల్ బ్లాక్ అనేది ఈ ఏదైతే, సో ఇది ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో ఫిల్ అవుతుంది, అక్కడికి వెళ్ళి ఫిక్స్ అవుతుంది ఇది. సో ఇంతకుముందు మీకు ఆ పార్ట్లు అనేది గ్యాప్ ఉంటుంది కాబట్టి అది ఈజీగా బెండ్ అవుతుంది. సో ఇప్పుడు మెటల్ బ్లాక్ ఫిక్స్ చేసినాక మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండదు. సో మీరు నియరెస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ విజిట్ చేస్తే మీ వెహికల్ చాసిస్ నెంబర్ డీటెయిల్స్తోని అక్కడ ఉన్న టెక్నీషియన్ కానీ సర్వీస్ అడ్వైజర్ కానీ మీ వెహికల్ రీకాల్ లిస్ట్లో ఉందా లేదా అనేది చెక్ చేసి చెప్పగలుగుతారు. ఇదేం పెద్ద ఇష్యూ కాదు. రీకాల్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. మీరు వెళ్ళి మీ వెహికల్ని చెక్ చేయించుకోండి, ఓన్లీ రీబోర్న్ ఇంజిన్ మాత్రమే ఇది. నియరెస్ట్ సర్వీస్ సెంటర్ వెళ్తే అక్కడ ఉన్న సర్వీస్ అడ్వైజర్ మీ చాసిస్ నెంబర్ డీటెయిల్స్తో చెక్ చేసి, సో మీ వెహికల్ అనేది రీకాల్ లిస్ట్లో ఉందా లేదా అనేది తను చెప్పగలుగుతాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సో ఇలాంటి మీకు చాలా యూస్ఫుల్ అయిన వీడియోస్ నేను ఇంకా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.